హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ సాయి. సాయి ముందుకు వచ్చేసింది, సరికొత్త వీడియో అయితే వచ్చేసింది. లేట్ చేయకుండా వీడియో అయితే మీరు ఫుల్గా చూసేయండి. నేను వచ్చేసరికి ప్రజెంట్ ఇవాళ 29th సెప్టెంబర్ అనమాట. సో మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. నేనైతే డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు 7:30 ఆల్మోస్ట్ అవుతుందన్నమాట. సో మేము వచ్చేసరికి నా గిఫ్ట్, అది నేను చేసిన గిఫ్ట్, ఇది వచ్చేసరికి ఫ్రేమ్ అనమాట. కేక్ వచ్చేసరికి డిక్కీలో ఉంది. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట తన హౌస్. సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతున్నాను, చూసేయండి వీడియో. సో ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. సో గుడికి వెళ్ళిందంటే చూడాలి మరి, ఫోన్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే మా లల్లి గారు అయితే టెంపుల్ నుంచి అయితే వచ్చేసారనమాట. సో ఇద్దరం అయితే బెడ్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నాము. సో కలిసి అయితే చాలా రోజులైంది కదా, యాక్చువల్గా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే. సో అందుకని అయితే మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో యాక్చువల్గా అప్పటికే లేట్ అయిపోయింది. సో నేను డ్యూటీ టైం అవుతుందని చెప్పి ఎర్లీగా అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. నేను వెళ్ళేసరికి ఆవిడైతే గుడికి అయితే వెళ్ళిందనమాట. సో వెయిట్ చేసేసరికి అయితే వచ్చింది. తర్వాత కాసేపు అలా మాట్లాడుకున్నాం. యాక్చువల్గా అయితే నేను అరేంజ్ చేసినట్టు, పార్టీ అరేంజ్ చేసినట్టు తెలియదు అనమాట. సర్ప్రైజ్ అయితే ఇద్దామని చెప్పి నేనైతే ఏం చెప్పలేదు. సో గిఫ్ట్ కోసం కూడా ఆవిడకి తెలియదు అనమాట. నేను గిఫ్ట్ ఇచ్చినట్టు, అసలు కేక్ తెచ్చినట్టు కూడా తెలియదు అనమాట. నేను సైలెంట్గా అయితే వెళ్ళి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేశాను అనమాట. సో యాక్చువల్గా అయితే అంతగా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అయితే అందరు బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. సో ఎప్పుడైతే అయిపోయిందో, నేనైతే ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాను, తను అయితే డిగ్రీ చదువుకుంటుంది అనమాట. అప్పటి నుంచి విడిపోయిన దగ్గర నుంచి ఏమీ లేవు. కానీ బర్త్డేకి మాత్రం ప్రతి సంవత్సరం బర్త్డేకి అయితే ఖచ్చితంగా కలుస్తామన్నమాట. నా బర్త్డేకి అయితే తను వచ్చిందని నేను కూడా వెళ్ళానన్నమాట. సో బాగానే అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఆంటీ కూడా ఆ రోజు సేమియా పులిహార చేశారన్నమాట సో మా అందరి కోసం. తర్వాత వచ్చేసరికి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారనమాట కాలేజీలో, కానీ నా కోసం అయితే ఉందన్నమాట. సో తన కోసం నేను ఒక సాంగ్ కూడా రాశాను, షార్ట్స్లో పెడతానండి, ఖచ్చితంగా అయితే చూడండి. సో బర్త్డే కేక్ అయితే తెచ్చానన్నమాట. తర్వాత కేక్ అయితే పెట్టేశాను. సో ఫస్ట్ వచ్చేసరికి లల్లి వచ్చేసరికి వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. లల్లి వాళ్ళ మమ్మీ డాడీ ఒకతే కూతురు అనమాట. వీళ్ళు వచ్చేసరికి తిమ్మాపురం అనమాట హౌస్ వచ్చేసరికి. సో ముందైతే లల్లి వాళ్ళ మమ్మీ డాడీకి అయితే నమస్కారం పెట్టేసింది. తర్వాత వాళ్ళ పిన్నికి కూడా నమస్కారం పెట్టేసింది, అంటే ఆశీర్వాదం తీసుకుంది. తర్వాత వచ్చేసరికి కేక్ అయితే తెచ్చాను నేను, టేబుల్ మీద అయితే పెట్టేశాను. ఏదో నాకున్నంతలో ఏదో అలా చేశానన్నమాట. యాక్చువల్గా అందరికీ చేయం కదా ఫ్రెండ్స్. సో మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాలనుకుంటాము. సో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట లల్లి. మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఫ్రెండ్స్ అనమాట. ఇది 6 ఇయర్స్ అయిందనమాట మేము కలిసి ఇంటరు, డిఎడ్ అదేవిధంగా. ఇప్పుడు 2022కి మేము 6 ఇయర్స్ అయిందనమాట మా ఫ్రెండ్షిప్. సో ఖచ్చితంగా మేము ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉంటామని అనుకుంటున్నాము. సో ఫ్రేమ్ మీద కూడా నేను అందుకే మన స్నేహం శాశ్వతం అని చెప్పి వేయించాను, గుర్తుగా ఉంటుందని చెప్పి. తన దగ్గర ఫ్రేమ్స్ లేవన్నమాట. నాకు నా బర్త్డేకి అందరూ ఇస్తుంటుంటే, ముందుసారి నా బర్త్డేకి వచ్చినప్పుడు నాకు ఫ్రేమ్ ఇచ్చారనమాట. సో అది చూసి అది అందనమాట, నాకు కూడా ఫ్రేమ్ ఇలా ఇస్తే ఎవరైనా బాగున్నాయి బాబు, నాకు ఇంట్లో ఒక్క ఫ్రేమ్ కూడా లేదు అని అనేది అనమాట. ఎప్పటి నుంచో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇద్దామను అనుకున్నాను, కానీ అప్పుడైతే అవ్వలేదన్నమాట నాకు. సో మనీ ఉండాలి కదా ఫ్రెండ్స్ మనకు కూడా. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతగా అవ్వవు కదా. సో అప్పుడైతే లేవన్నమాట నా దగ్గర. కానీ ఇయర్ ఎలా అయినా ఇవ్వాలి, ఇయర్ కూడా కొంచెం లో బడ్జెట్గానే ఉంది కానీ, కానీ ఇయర్ ఎలా అయినా ఇవ్వాలని చెప్పి నేనైతే ఫ్రేమ్ చేయించానమాట. అదేవిధంగా ఫ్రేమ్ చేయించి ఒత్తి ఫ్రేమ్ ఇస్తే ఏం బాగుంటుంది, కేక్ కట్ చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ బర్త్డేకి ఒక ఏదో మన హ్యాపీనెస్ కోసం ఏదో ఒకటి. సో తనకైతే ఎవరు ఇవ్వరు, ఇప్పుడైతే డిగ్రీ జాయిన్ అయింది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కూడా కేక్ కట్ చేయించాలన్నమాట. ముందు అయితే ఎవరు ఇవ్వరు కదా ఫ్రెండ్స్. సో ఇంట్లోనే కట్ చేయించుకోవాలి, ఇంట్లో అంతా చెయ్యరు. మన అప్పట్లో మా పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా కేక్ కటింగ్స్ పెద్ద చేయరన్నమాట. సో ఫస్ట్ నుంచి సెలబ్రేషన్స్ అనేవి లేవు. సో మాకు ఏదో చేసుకున్నామన్న ఆనందం అనేది ఉంటుంది కదా, అందుకని చెప్పి నేనైతే ఖచ్చితంగా కేక్ అయితే పట్టుకెళ్తాను ఎంత లేకపోయినా సరే. సో కేక్ అయితే తీసుకెళ్ళాను, కట్ చేసేసింది అనమాట. సాంగ్ కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసరికి అందరికీ అయితే పెడుతుంది అనమాట. తర్వాత వాళ్ళ మమ్మీకి, తను వచ్చేసరికి వాళ్ళ మమ్మీకి, తర్వాత వాళ్ళ డాడీకి పెట్టింది. వీళ్ళిద్దరు వచ్చేసరికి వాళ్ళ పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట, పిన్ని వాళ్ళ పిల్లలకు కూడా పెడుతుంది. సో కేక్ అయితే రాసిస్తాను అంటున్నాడు అనమాట, వద్దంటున్నాం. తర్వాత వాళ్ళ పిన్ని అయితే వీడియో తీస్తుంది అనమాట, తను రమ్మంటున్నాం అనమాట, రావట్లేదు. వాళ్ళ పిన్ని వీడియో తీస్తుందని చెప్పి రాలేదు. తర్వాత వచ్చేసరికి గిఫ్ట్ ఇమ్మన్నాను అనమాట,
గిఫ్ట్ కూడా నేనైతే వెనకాతల వాళ్ళ తమ్ముడి చేత అయితే డోర్ వెనకాతలు అయితే ఉంచమన్నాను అనమాట. సో వెనకాల నుంచి అయితే తీసుకురమ్మన్నాను హౌస్ వెనకాల నుంచి. సో వాడు హౌస్ వెనకాల నుంచి అయితే తీసుకొచ్చాడనమాట. తర్వాత గిఫ్ట్ తీసేసరికి షాక్ అయిందనమాట. ఎందుకంటే థ్రిల్లింగ్ ఉండాలి కదా ఫ్రెండ్స్, నేను గిఫ్ట్ తెచ్చినట్టు దానికి తెలిస్తే ఇంకేముంది. సో తర్వాత వచ్చేసరికి గిఫ్ట్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. తర్వాత తన మాటల్లో వినండి మీరు. సో నేను ఏదైతే రికార్డ్ పెట్టాను, సో ఏం మాట్లాడిందో వాయిస్ కూడా పెడతాను. రేపు పొద్దున్న ఎప్పుడైనా చూసుకోవడానికి నాకు కూడా పనికొస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకొచ్చేసరికి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వను. సో చాలా థ్రిల్గా అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. అందరూ కూడా ఏ పిక్చర్స్ వేయించానని చెప్పి వాళ్ళు కూడా చూస్తున్నారు. మీకు కూడా ఆతృతిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేను ఏ పిక్చర్స్ వేయించానని. మా పిక్చర్స్ కూడా మీరు ఎప్పుడు చూసుంటారు కదా. ఆ గిఫ్ట్ వచ్చేసరికి ఫ్రేమ్ అనమాట. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసరికి చిన్నది నేను తయారు చేశాను కదా, మీకు వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఆ గిఫ్ట్ అనమాట అది. సో రెండు గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాను. ఒకటైతే నేను ఏదో చేస్తాను ఫ్రెండ్స్, కానీ ఇది వచ్చేసరికి చాలా గుర్తుగా ఉంటుంది. ఇంట్లో కూడా పెట్టుకుంటే నేను ఇచ్చానన్నది దానికి ఎప్పటికీ గుర్తుంటుంది. సో అందుకని చెప్పి ఇచ్చానన్నమాట. సో సాంగ్ అయితే ఒకసారి పాడేస్తాను నేను తన కోసం రాసింది. సో మీరు ఈ వీడియోలో కూడా చూసినట్టు ఉంటుంది కదా. సో మా లల్లి కోసం నేనైతే ఒక సాంగ్ రాశాను అనమాట బర్త్డే కోసం. సో ఆ సాంగ్ మీకు కూడా ఇప్పుడు పాడైతే వినిపించేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే డల్గా ఫీల్ అవ్వకండి, మీకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ మీద వాల్యూ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్షిప్ అంటే ఇష్టమైన వాళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్తోనే బతికిన వాళ్ళకి సాంగ్ బాగా నచ్చుతుంది. లల్లి లేక నేను లేననుకున్న తల్లి బంధం తెంచుకుని ప్రేమించ ఎదురుగా ఎవరున్నా నీ స్నేహమే కావాలన్నా కలిసి ఉండవా ఓ జీవితాంతము హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్డే. సో ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా ఈ సాంగ్ అయితే మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. సో ఫైనల్గా గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసింది. నెక్స్ట్ చిన్న గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తుంది అనమాట. ఇందులో ఏం పెట్టానా అని చూస్తుంది. యాక్చువల్గా ఏంటంటే చిన్న గిఫ్ట్లో ఏమైనా రబ్బర్స్ ఏమైనా పెట్టానా, లేకపోతే పేపర్ రోల్స్ అందరూ చేస్తుంటారు కదా అలాంటివి ఏమైనా పెట్టానేమో అనుకుంటుంది. సో అలా అయితే ఏం కాదు, నేను ఏం గిఫ్ట్ చేశానో మీకు తెలుసు కదా. సో ఓపెన్ ఎలా చేయాలో తెలియకపోతే సో ఫ్రంట్ ఎలా ఉంటుంది అని అయితే ఒకసారి ఓపెన్ చెయ్యి అని చెప్పాను అనమాట. సో ఓపెన్ చేసింది. సో గిఫ్ట్ ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్పింది అనమాట. యాక్చువల్గా నేను 2-in-1 ప్లాస్టర్ అంటించాను కదా, అది వచ్చేసింది అనమాట, తెలియక లాగేసింది. సో అదైతే వచ్చేసింది అనమాట. సో ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్తుంది అనమాట. సో ఏదో సింపుల్గా చేస్తాను ఫ్రెండ్స్, అంటే చేయాలనిపించింది అనమాట. మీకు కూడా తెలుసు కదా వీడియోలో అయితే నేను చెప్పేశాను. సో నైట్ అయితే చేయాలనిపించింది, నేను ఇచ్చిందే కాకుండా సొంతంగా చేయాలనిపించింది, అందుకే చేశాను అనమాట. ఎలా ఉందని అడిగితే బాగానే ఉందని అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగుంది, ఫ్రేమ్ అయితే సూపర్ ఉంది, పిక్స్ చాలా బాగా వచ్చాయని చెప్పారనమాట. సో మనం ఇచ్చిన గిఫ్ట్ నచ్చుద్దా లేదా అని అప్పటికే డౌట్ వచ్చేస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ తర్వాత చాలా బాగుందంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అస్సలు మర్చిపోలేము. తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది, టిఫిన్ అయితే చేసేసాము. సో ఫ్రేమ్ అయితే ఎక్కడ పెడతానని చెప్పి చూసింది. సో అక్కడ దేవుడి ఫ్రేమ్ ఉంటే అది తీసేసి మరీ వాళ్ళ మమ్మీ అక్కడ పెట్టమన్నారనమాట దాన్ని. ఫ్రేము చూసారా ఎంత బాగా కనబడుతుందో. సో బెడ్రూమ్లోనే పెట్టుకుంది అనమాట, కిందకే వచ్చింది చూడగానే ఎంట్రన్స్ రాగానే అయితే మా ఫ్రేమ్ అయితే కనిపించేస్తుంది అనమాట. సో అందరి పిక్స్ వేయించలేదు నేను ఫ్రేమ్లో, మా పిక్స్ వేయించానమాట. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రేమ్ అయితే ఇదనమాట. సో క్లియర్గా మీకు కనబడుతుందని చెప్పి ఇలా అయితే చేయించాను. ఇదో చూసారు కదా, మన స్నేహం శాశ్వతం, హ్యాపీ బర్త్డే లల్లి అని చెప్పి తన సింగిల్ పిక్ అయితే సైడ్ వేయించి మిగతా మా పిక్స్ వేయించాను అనమాట. సో ఇది వచ్చేసరికి గిఫ్ట్ తీసుకుంటున్నప్పుడు ఫోటో అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.